చందమామ కథ. మాటకారి ముసలమ్మ. ధారానగరానికి రాజైన భోజరాజు, ఆయన ఆస్థాన కవులలో ఒకడైన మాఘుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు. కవితాగోష్ఠిలో వారు కాలం మరిచి చాలా దూరం వెళ్లారు. చీకటి పడిపోయింది. వారు రాజభవనానికి బయలుదేరేసరికి దారి ఎటో తెలియలేదు. ఎవరినైనా అడిగి దారి ఎటో తెలుసుకుందామని వారు కొంత దూరం నడిచి ఒక పూరెగుడిస వద్దకు వచ్చారు. అక్కడ వారికి ఒక ముసలమ్మ కనిపించింది. భోజరాజు ఆ ముసలమ్మతో, అవ్వా, ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు. ఎక్కడికి పోవాలో దారిన పోయేవాళ్లకు తెలియాలి గాని దారికేం తెలుస్తుంది నాయనా, మీరెవరు అన్నది మాటకారి అయిన ముసలమ్మ. మేము ప్రయాణికులం అన్నాడు మాఘుడు నవ్వుతూ. సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణికులు, మీరు సూర్యచంద్రులా అని అడిగింది ముసలమ్మ. మేము క్షణికమైన అతిథులం అన్నాడు మాఘుడు. డబ్బు యవ్వనము ఈ రెండే క్షణికమైన అతిథులు, మీరు అలా కనిపించరే అన్నది ముసలమ్మ. మేము పాలకులం అన్నాడు భోజరాజు. ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు, మీరు వారు కారు కదా అన్నది ముసలమ్మ. కానీ మేము సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు. భూమి స్త్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము విరాగులం అన్నాడు మాఘుడు. విరాగులుగా చెప్పుకోదగినవి శని సంతృప్తి మాత్రమే అన్నది ముసలమ్మ. మేము పరదేశీయులం అన్నాడు భోజరాజు. జీవాత్మ చెట్టు తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ. మేము పేదవాళ్ళం అన్నాడు మాఘుడు. గొర్రెపిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము సమర్థులం అన్నాడు భోజరాజు. సామర్థ్యం గలవి అన్నము నీరు అన్నది ముసలమ్మ. అవ్వా, మేం ఓడిపోయాం అన్నాడు మాఘుడు ముసలమ్మ ధోరణికి తట్టుకోలేక. అప్పుల బాధ కలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప ఎవరూ ఓడిపోరు నాయనా. ఇంతకు మీరెవరో ఏం కావాలో చెప్పారు కాదు, చెబితే నా చేతనైన సహాయం చేద్దును అన్నది ముసలమ్మ. మాఘుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి, అవ్వా, వీరు భోజరాజు గారు, నన్ను మాగుడంటారు, మేము రాజనగరకు దారి తెలియక చీకట్లో చిక్కిపోయాం అని చెప్పాడు. ఆ మాట మొదటనే చెబితే సరిపోయేదిగా, ఈ దారినే నేరుగా వెళ్ళండి, రాజనగరు చేరుకుంటారు అన్నది ముసలమ్మ. భోజరాజు మాఘుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగరు చేరారు. తర్వాత భోజరాజు ముసలమ్మకు అక్షర లక్షలు బహుమతి పంపించాడు. కథ సమాప్తం.